సభకు నమస్కారం, అస్సలాము అలైకుం. సభా అధ్యక్షుడు గౌరవనీయులు శంకర్ నారాయణ గారు, నేను తెలుగులో మాట్లాడినా ఉర్దూలో, ఎందుకు అంటే నా తెలుగు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ సేమ్ సేమ్ ఉంది. ఎక్కడ తప్పు జరిగితే నాకు క్షమించాలి. కేంద్రంలో ఒక నాయుడు, రాష్ట్రంలో ఒక నాయుడు, దొందు దొందే. ఈ దొందుకు ఈ జిల్లాలో ఉన్నాయి కుక్క నక్క తొక్క ఈ జేసీ బిడ్డా. మీరు మర్చిపోయారా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడే మీరే రాజశేఖర్ రెడ్డి గారు కాల్కడ కూర్చొని మీరు బతికినే వాళ్ళు. ఇవాళ జగన్ గారు కోసం మాట్లాడితే మా చేతిలో గాజులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. గట్టిగా నా విజ్ఞప్తి మా బీసీ బ్రదర్స్ కి, మా ఎస్సీ బ్రదర్స్ కి, మా ఓసీ బ్రదర్స్ కి, మా మైనారిటీస్ కి, మనం అందరం ఏకం కావాలి. గట్టిగా ఒకసారి చెప్పాలి మా మీడియా బ్రదర్స్ కు కూడా విజ్ఞప్తి, సరా కెమెరా ఇట్లా మలపాలి. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, 100 చంద్రబాబు నాయుడే ఆపే శక్తి లేనే లేదు. ముస్లింస్ కు 4% రిజర్వేషన్ ఎవరిచ్చారు? సోనియా గాంధీ ఇవ్వలే, నరేంద్ర మోదీ ఇవ్వలే, గులాం నబీ ఆజాద్ ఇవ్వలే, అహ్మద్ పటేల్ ఇవ్వలే, ఇంకా ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా ఇవ్వలే. మాకు ఇచ్చిండు 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. 600 అయినా సరే, 106 అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖాయం, దాంట్లో ఏ డౌట్ లేదు. ఈ జిల్లా నుంచి ఒక కార్పొరేటర్ గెలవాలి, శక్తి లేదు. ఆ కదిరి ఎమ్మెల్యే దొంగ చాంద్ బాషా, సిగ్గు లజ్జ లేదు. ఆ సిగ్గు లజ్జ లేదు ఆయనకు. ఆయనకు ఎమ్మెల్యే చేస్తే 20 కోట్లు తీసుకొని టీడీపీలో పోయారు. మీ దగ్గర ఈ చాంద్ బాషా జలీల్ ఖాన్ వస్తే తరిమి తరిమి కొట్టాలి. అడగండి, మీరు ఫస్ట్ మీరు రాజీనామా చేయి, తర్వాత రండి అడగండి. ఇప్పుడు హ్యాండిల్కు, ఇప్పుడు సైకిల్కు హ్యాండిల్ లేదు, బైడిల్ లేదు, దశ లేదు, దిశ లేదు. చంద్రబాబు నాయుడు ఎంత ఆగమాగమై ఎవరు పోయి సార్ మాకు ఇట్లా సమస్య ఉన్నాయంటే ఫ్రస్ట్రేషన్లో ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. సో నా విజ్ఞప్తి మళ్ళా ఒక్కసారి, ఈ టీడీపీ వాళ్ళు వస్తే పెద్ద పెద్ద జెండా కట్టుకొని ఓటుకు 10,000 ఇస్తా అంటే 20,000 తీసుకో. మన గుర్తు ఏమి? ఫ్యాన్ గుర్తు. 20,000 తీసుకొని ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలి. ఎందుకంటే మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసమే. జగన్మోహన్ రెడ్డి గారుకు ఉన్న ఈ బాధ చంద్రబాబు నాయుడుకు లేదు. ఎందుకంటే కొడుకుకు ఒక పదవి ఇచ్చారు. ఆ పప్పు, పప్పుకు ఏముంది? పప్పు ఏం మాట్లాడతా? ఒక్క కనీసం ముస్లింస్లో ఒక మైనారిటీ మినిస్టర్ కూడా లేదు. అదే యూపీలో చూస్తే ఆదిత్యనాథ్ యోగి గారు ఒక ముస్లింస్కు మినిస్ట్రీ ఇచ్చారు. నేను మళ్ళా ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నాడు, ఎవరితోని ఎవరి కోసం భయపడాల్సిందే అవసరం లేదు. రేపు అధికారం మనదే, రేపు అధికారం మనదే. ఇంకా ఒకటి మాట, ఈ జిల్లా ఐపీఎస్ అధికారి మన మమ్మద్ ఇక్బాల్ గారు మన పార్టీలో వచ్చి మన అందరికీ ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయనకు కూడా ధన్యవాదాలు, నాకు అవకాశం ఇచ్చారు మీ అందరికీ. ఇంకా ఒకటి మాట, ఈ సునీత అమ్మ ఏం చెప్పాలి? ఆమె గురించి ఏం చెప్పాలి? చెప్తే వేస్ట్, దానికోసమే ఎందుకులే వదిలేద్దాం. సో
ఇంకా ఒకటి మాట, తెలుగుదేశం వాళ్ళు అంటున్నాడు బీజేపీసే వైఎస్ఆర్ కి అలయన్స్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాయింట్ తీసేస్తే ఆ బీజేపీ నెక్కరున్నాయి లోపల. మాకు అంటున్నాడు బీజేపీతోని మాకు ఎవరితోని అవసరం లేదు, జగన్ గారు ఇంకా మీ ఆశీర్వాదం ఉన్నాయి, జగన్ గారు ఇంకా మీరు ఉన్నాడు, ప్రజలే ఉన్నాయి కాబట్టి బీజేపీతోని మాకు ఏం అవసరం లేదు, ఇట్లనే మనకు ముందుకు పోదాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతోని కాంగ్రెస్తోని సిపిఐతోని సిపిఎంతోని ఇంకా టీఆర్ఎస్ వాళ్ళతోని కూడా పొత్తు పెడుతున్నాడు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు ఎలా అయింది ఈ చంద్రబాబు నాయుడు వల్ల. లేకుంటే మనం ఎంత కలిసిమలిసిగా ఉంటా. నేను అభివృద్ధి అభివృద్ధి చేశారు అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఏం హైదరాబాద్ నుంచి చార్మినార్ తీసుకొచ్చారా? ఆ దొంగ చెప్పును. సో ఈ నాకు అవకాశం ఇచ్చారు, మీ అందరికీ ధన్యవాదాలు. జై జగన్. ఏందబ్బా గట్టిగా రాయలసీమ పులి బిడ్డ అంటే, జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.